Hey guys, welcome back to our channel, and I'm Yora Sai Kumar. ఈ కథలో ఒక కాకి ఒక ఎద్దు కథ ఇది. ఒక కాకి ఒక చెట్టులో ఒక గూడు కట్టుకొని పగలంతా కష్టపడి ఎక్కడెక్కడి నుంచి ఆహారం తెచ్చి సాయంత్రం వేళకి ఆ గూళ్ళో చేరుకొని హ్యాపీగా ఆ గూడులో ఉండేదన్నమాట. ఇంకొక ఎద్దు ఆ అంటే ఆ కాకి నివసించే ఇంటి పక్క కాకి నివసించే చెట్టు పక్కనే ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఒక ఎద్దు ఉండేది. ఈ ఎద్దు అది ఆ ఎద్దు పగలంతా కష్టపడి అది సాయంత్రం వేళకి ఈ చెట్టు కిందకి కట్టేసి ఉంటారు. అది ఆ ఎద్దు నిమరేసుకుంటూ ఉంటుంది. ఆ కాకి ప్రశాంతంగా గుళ్ళో కూర్చొని ఉంటుంది. అవి రెండు మాట్లాడుకోవడం మొదలు పెడతాయి. అవి వాటి స్నేహం కాస్త మంచి స్నేహంలాగా మారుతుంది. అంటే మంచిగా అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది వాటి మధ్య. రోజు పలకరించుకోవడం కానీ, రోజు హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం కానీ అలా ఉంటాయన్నమాట. ఒకరోజు ఆ కాకి అంటది, నువ్వేం లేదు ఇలా కష్టపడుతున్నావు, నేను చూడు రోజంతా నేను ఎక్కడెక్కడో తిరిగి నాకు అంటే నాకు కావాల్సిన ఆహారం నేనే సంపాదించుకుంటున్నాను, నాకు ఏది తినాలనిపిస్తే ఆహారం తినేస్తాను, అంటే ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, నాకు అది తినాలనిపిస్తే నేను తినేస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపోతాను, కానీ నువ్వేంది ఇది నీ పరిస్థితి ఇలా ఉంది అంటే నేను ఎప్పుడు బంధించే ఉంటారు ఆయన. ఆ రైతు ఎవరైతే ఉన్నాడో ఆయన నిన్ను బాగా యూజ్ చేసుకొని ఆయనేమో బాగా సంపాదించుకుంటున్నాడు, నీకు అంటే ఒళ్ళంతా గాయాలయ్యాయి, అంటే మడక దున్ని దున్ని కాడుమని పెట్టి పెట్టి నీకు ఒళ్ళంతా గాయాలయ్యాయి, ఎప్పుడైనా నిన్ను వదిలేసినప్పుడు నువ్వు అట్లా వెళ్ళిపో, నువ్వు ప్రశాంతంగా ఉండిపో, అంటే ఏం దగ్గరే ఉన్నా ఎంతకాలం అని పనిచేస్తావు, అలాగే వెళ్ళిపో అనేసి ఆ కాకి దీనికి సలహా ఇస్తుంది. అంటే ఈ ఎద్దుకి సలహా ఇస్తుంది. అప్పుడు ఈ ఎద్దు ఆన్సర్ చేస్తుంది ఆ కాకితో, హలో మై డియర్ కాకి, నువ్వు చెప్పిండేది కరెక్టే, అంటే నేను అలా చేసేదానికి నాకు దెర్ ఈజ్ ఎ ఆప్షన్ అంటున్నా, అంటే ఆప్షన్ నాకు ఉంది, బట్ నేను అలా చూస్ చేసుకోలేదు, ఎందుకంటే నా వల్ల ఆయన వ్యవసాయం చేస్తున్నాడు, ఆ వ్యవసాయం చేయడం వల్ల ఆయన లాంటి ఒక 10 మందిని ఆయన బ్రతికించగలుగుతున్నాడు, అంటే తిండి పెడుతున్నాడు 10 మందికి, అది నా వల్లే కదా, అది దానికన్నా సంతోషం ఏముంది నాకు, ఇలా నీలాగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఆహారం కొట్టుకొచ్చేయడం, ఆహారం ఎక్కడ అంటే అక్కడ పట్టి తినేయడం నాకు అంత అక్కర్లేదు, ఈ ఆయన సంతోషపడితే ఆయన తర్వాత సంతోషపడేది నేను అనేసి ఎద్దు ఆన్సర్ చేస్తుంది. అట్ ద స్టోరీ ఎండ్స్ హియర్. ఇక్కడ కథ అయిపోయింది. ఒకసారి ఆలోచించు, ఈ కథలో ఎద్దు ఎలాగైతే చాకచక్యంగా ఎంత అయితే ఆలోచించి సమాధానం చెప్పిందో అలాంటి కేటగిరీలో నువ్వు ఉండాలి. ఇన్ కేస్ నువ్వు ఉంటే కదా, ఇన్ కేస్ ఆ కాకి కేటగిరీలో, ఐ మీన్ ఆ కాకి ఎలాగైతే ఉందో అలా ఉండడానికి ప్రయత్నించొద్దు ఎప్పుడు. అంటే ఎప్పుడైనా ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేయి. ఎలాంటి యాటిట్యూడ్ అంటే, నా వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం జరగకూడదు. అంటే ఈ కాకి ఈ కథలో ఏం చెప్పింది, దానికి సలహా ఇచ్చింది ఆ ఎద్దుకి, నువ్వు ఇలా చేయి అలా చేయి అనేసి. అంటే అది చెడైతే మంచి అయితే ఇవ్వచ్చు, అది చెడ్డగా అంటే చెడు సలహా ఇచ్చింది కదా, అలాంటివి ఎద్దు తీసుకోలేదు కాబట్టి సరిపోయింది. ఇన్ కేస్ మన రియల్ లైఫ్లో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళతో జాగ్రత్త అని చెప్తున్నా. అండ్ ఆల్సో ఇట్లా ఎలా అయితే ఎద్దు ఆలోచించిందో, అంటే నా వల్ల ఒక 10 మంది ఐ మీన్ ఆనందంగా ఉంటే వాళ్ళ తర్వాత నేనే అంతకన్నా అందరికన్నా హ్యాపీగా ఉంటాను అనేసి ఆలోచించింది. నువ్వు కూడా అలాంటి కేటగిరీలో అలాంటి ఒక ఎన్రోల్మెంట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు చెప్పేది మనసు పెట్టి కరెక్ట్గా ఆలోచించిన తర్వాత అది మంచి అని అనిపిస్తే పక్కన వాళ్ళకి సలహా ఇవ్వు. ఇఫ్ ఇన్ కేస్ అది చెడ్డ అని అనిపించిన, 1% చెడు అని అనిపించిన, స్టాప్ ఇట్, అంటే సలహా ఇవ్వడం అక్కడికి ఆపే. ఒకరి చేత ప్రభావితం అవుతున్నావు, ఐ మీన్ ఒకరి చేత ఇన్ఫ్లుయెన్స్ చెందుతున్నావు అంటే యు హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ ఈస్ రైట్ యు హ్యావ్ టు బి యాక్సెప్ట్ ఇన్ ద స్టేజ్. ఇట్స్ ఎ నోయింగ్, ఐ మీన్ యు హ్యావ్ ఎ ప్రాపర్ నోయింగ్, ఐ మీన్ ఐడియా ఆన్ దట్ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఆర్ ద థింగ్ దట్ హూ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ. యు నో వన్ థింగ్, generally influences are 2 types, one is positive influence and second one is negative influence. If you are in the stage of influencing someone else, you have to be make sure that you should influence in a positive manner itself. How can we decide it's a positive influence and it's a negative influence?
ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద ఫైనల్ రిజల్ట్స్ రైట్ ఐ మీన్ ఇఫ్ ద ఐడియల్ థింగ్ ఈస్ గుడ్ ద ఫైనల్ రిజల్ట్స్ ఆర్ ద ఫైనల్ వైబ్స్ ఆఫ్ దట్ ఈవెంట్ షుడ్ బి ఇన్ పాజిటివ్ మేనర్ ఇఫ్ ద ఫైనల్ రిజల్ట్స్ ఇన్ నెగిటివ్ ఆర్ బ్యాడ్ the influence that you are going to be in native and finally ఒక విషయం నువ్వు ఒక విషయం గమనిస్తున్నావు అంటే ఆ విషయం నువ్వు తీసుకోక ముందే అది మంచా చెడ అనేది డిసైడ్ అయి ఉండదు ఇట్స్ ఐడియలీ డిపెండ్ అపాన్ యువర్ విజన్ అంటే నువ్వు చూసే ప్రవర్తన చూసే విధానం మీద బేస్ అయి ఉంటుంది అది పాజిటివ్గా అంటే అది పాజిటివ్ విషయమా లేదా నెగిటివ్ విషయమా అనేసి అండ్ ఫైనల్లీ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ విజన్ అంటే విజన్ అంటే కంటి చూపు మార్చుకోవాలా అని చెప్పట్లేదు దాని వెనకాల ఉండే థాట్ ప్రాసెస్ ఖచ్చితంగా మార్చుకోవాలి అంటున్నా అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ ఐ యామ్ జోడా సైమర్ థ్యాంక్ యూ సో మచ్